ఓం నమో వెంకటేశాయ. విలువలు అనే కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ సృష్టిలో మూడు విషయాలు ఉన్నాయి. ఒకటి ఆర్ట్స్, రెండవది సైన్స్, మూడవది రిలీజియన్. అయితే ఈ మూడు కూడా ఇతర సంస్కృతుల్లో, ఇతర దేశాల్లో అయితే ఇది వేరువేరుగా ఉంటాయి. కానీ ఈ మూడిటి మధ్య సమన్వయం ఉందా అని ఆలోచిస్తే, ఈ మూడింటిని సమన్వయపరిచిన ఏకైక ధర్మము, ఏకైక సంస్కృతి, ఏకైక సిద్ధాంతము కేవలం అది హిందూ ధర్మం మాత్రమే అని శ్రీరామకృష్ణ పరమహంస గారు చెప్పడం జరిగింది. అంటే కళలతో మన ధర్మం ముడిపడి ఉంటుంది, అలాగే సైన్స్తో మన ధర్మం ముడిపడి ఉంటుంది. ఇవాళ సైన్స్ ఏదైతే తెలుసుకుందో అదే మన ధర్మంలో ఉంటుంది, మన ధర్మం ఏదైతే చెప్పిందో అది సైన్స్కి అనుకూలంగా ఉంటుంది. ఇట్లా ఈ మూడిటి మధ్య సమన్వయం కలిగినటువంటి ఏకైక ధర్మం ఈ సృష్టిలో కేవలం ఒక హిందూ ధర్మం మాత్రమే అని చెప్పడానికి నేను ఒక హిందువుగా ఎంతో గర్వపడి చెప్తూ ఉన్నాను. అందున ఈరోజు ఈ విలువలు విజ్ఞానము అనే కార్యక్రమంలో మనం మూడు విషయాలు తెలుసుకోబోతూ ఉన్నాం. ఒకటి, నమస్కారం ఎందుకు చేయాలి? రెండవది, ఆశీర్వాదం ఎందుకు తీసుకోవాలి? అందున అక్షంతలు ఎందుకు ఉపయోగించాలి? అలాగే మహిళలు ఎందుకు గాజులు ధరించాలి, మెట్టులు ధరించాలి అన్నటువంటి విషయాలు ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే ఇవి చెప్పే ముందు మరొక మాట చెప్తాను. మనిషికి, ప్రతి మనిషికి ఒక శత్రువు ఉంటాడట, తెలుసా మీకు? ఆ శత్రువులు బయట ఉండరు. మనం అనుకుంటాం పలాని వ్యక్తి ఒక శత్రువు ఉంది అని, కానీ జ్ఞానినో నిత్య వైదినా అంటుంది భగవద్గీత. శత్రువులు ఎప్పుడు కూడా బయట ఉండరట, వాళ్ళు మన లోపలే ఉంటారట. ఆ శత్రువు ఎవరో తెలుసా? బద్ధకం. ఎవరినైనా శత్రువు అని ఎప్పుడు అనుకుంటాం మనం? మన అభివృద్ధిని అడ్డుకున్న వాళ్ళని శత్రువులుగా భావిస్తాం, అంతే కదా. శత్రువుని ఎవరు అంటాం? నేను అలా చేస్తుంటుండి, నా శత్రువు అడ్డుకున్నాడు, లేకపోతే నేను చాలా గొప్ప ప్రయోజకుని అయిపోయి ఉండేవాడిని, గొప్ప అద్భుతాన్ని సృష్టించి ఉండేవాడిని అండి అంటుంటాం. అంటే శత్రువు అంటే ఎవరిని అంటాం? మన అభివృద్ధిని అడ్డుకునేవాడు, మన అభ్యున్నతిని అడ్డుకునేవాడిని శత్రువు అంటాం. కానీ మన అభివృద్ధిని, మన అభ్యున్నతిని బయట వాళ్ళు ఎవరు అడ్డుకోరు. మన లోపల ఉన్నటువంటి కొన్ని గుణాలే మనల్ని అడ్డుకుంటుంటాయి. అందులో ముఖ్యమైనటువంటి గుణం ఏంటంటే సోమరత్వం, బద్ధకం. బద్ధకమే మనకు పెద్ద శత్రువు అనమాట. మనం అప్పుడప్పుడు చెప్తూ ఉంటాం, అయ్యో నేను ఆ రోజు కొంచెం బద్ధకించానే, ఆ బద్ధకం లేకపోయి ఉంటే, నేను ఆ యొక్క పాఠం చక్కగా చదివి ఉంటే, నేను ఏదో చక్కగా నేను పరీక్షలో వ్రాసి ఉత్తీర్ణుడై ఉండేవాడిని అంటుంటాం. అంటే నీ యొక్క అభివృద్ధిని, అంటే నీ యొక్క పరీక్షలో ఉత్తీర్ణుడు కాకుండా అడ్డుకునేది ఏది అడ్డుకుంది? అదే కదా శత్రువు. ఇంకా ఒక పాఠశాలలో అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుడు అక్కడ ఉన్న విద్యార్థులందరిని ఉద్దేశించి, మీరు ఎవరైనా బద్ధకిష్టులు అంటే చేతులు ఎత్తండి అన్నారట. అందరూ చేతులు ఎత్తారట, మేమందరం బద్ధకిష్టులేనండి అని. కానీ ఒక్కడెత్తలేదు. ఎందుకయ్యా నువ్వు అంత చురుకైన వాడవా అంటే, వాడు అన్నాడు, నాకు చేయత్వం కూడా బద్ధకం సార్ అన్నాడట. అన్నట్టుగా సోమరత్వం అనేది మనల్ని అట్లా బంధిస్తూ ఉంది. కాబట్టి ఆ శత్రువుని మనం జయించినప్పుడే, మరి అటువంటి దుర్గుణాలను మన నుండి దూరం చేసుకోవాలంటే మహాత్ముడి యొక్క అనుగ్రహం కావాలి. అందుకు నమస్కారం చేయాలి. ఎందుకు ఈ యొక్క ఉపమానం చెప్పానంటే, నమస్కారం ఎందుకు చేయాలి అంటే అటువంటి దుర్గుణాలు మన నుండి దూరం అవ్వాలి. బద్ధకము, ద్వేషము, క్రోధము, ఇటువంటి దుర్గుణాలు అనేటువంటివి మనల్ని బంధిస్తూ ఉంటాయి. అవి మన నుండి దూరం అవ్వాలంటే ఎవరి అనుగ్రహం కావాలి? పెద్దల అనుగ్రహం కావాలి. మరి పెద్దల అనుగ్రహం కావాలంటే నమస్కారం చేయాలి. అంతేకాదు, నమస్కారంలో ఉన్నటువంటి భావం, నమస్కారం సంస్కారాన్ని నేర్పిస్తూ ఉంది. నమః అంటే మా, అంటే నాది. నా అంటే కాదు, అంటే ఈ సృష్టిలో మనం అనుభవిస్తున్న ప్రతి పదార్థం, ప్రతి వస్తువు ఏది నాది కాదు, అంత నువ్వే ప్రసాదించావు అని భగవంతుడికి ఆ యొక్క తత్వాన్ని, ఆ భావాన్ని ఆవిష్కరింపజేయడం ఒక భావం, నమస్కార భావం. ఇక రెండవది ఏమిటంటే, నమస్కారం అన్నప్పుడు రెండు చేతులు ఇలా కలవబడుతుంటాయి అన్నమాట. ఇలా రెండు చేతులు కలవడం వలన ఒక ఆక్యుపంచర్ వైద్యం జరుగుతుంది. ఇలా రెండు చేతులు కలిపి మనం నమస్కరించడం వలన మనలో ఉన్నటువంటి అనాహత చక్రం అనేది ఒకటి ఉంటుంది హృదయస్థానంలో, అది ఉత్తేజితం అవుతుంది. అనాహత చక్రం ఎప్పుడైతే ఉత్తేజితం అవుతుందో, అప్పుడు మన నుండి కొన్ని వైబ్రేషన్స్ అనేవి ఆ వ్యక్తిలో ప్రసరిస్తాయి. ఆ వ్యక్తిలో ఉన్నటువంటి కొన్ని వైబ్రేషన్స్ అనేవి మన యొక్క మనస్సు గ్రహిస్తుంది అనమాట. అంటే ఒక్కరికి ఒకరికి మధ్య ఒక అనుబంధం అనేది ఏర్పడుతుంది. అంటే మనసులు కలిసే ఉంటాం కదా, అంటే ఒకరికొకరి మధ్య ఒక అనుబంధం అనేది ఏర్పడుతూ ఉంది. ఒక ఆత్మానుసంధానం అనేది ఏర్పడడానికి దోహదపడుతుంది. అంతేకాకుండా నమస్కారం పెట్టడం వలన ఎదుటి వారిని మనం చాలా కాలం గుర్తు పెట్టుకోగలుగుతాం. మన యొక్క భావాన్ని మన మనస్సు ద్వారాగా ఆయన చెప్పగలుగుతాం. అలాగే మనం ఆయన్ని ఆకర్షించుకోగలుగుతాం. మనం ఏది చెప్పినా ఆయన అది తూచ తప్పకుండా పాటించగలిగే స్థితిని కూడా కల్పించగలుగుతాం నమస్కారం ద్వారా. అంతటి మహోన్నతమైనటువంటి ఉపయోగం అనేది నమస్కారంలో ఉంది.
అంచేత విధిగా నమస్కారం పెట్టాలి మనం. ఇకపోతే రెండోది ఇక ఆశీర్వాదం తీసుకోవడం. పెద్దల దగ్గర ఎందుకు ఆశీర్వాదం తీసుకోవాలి? వాళ్ళు ఆశీర్వదిస్తే ఖచ్చితంగా ఆ ఫలితం మనకు లభిస్తుందా? ఇప్పుడు ఎవరో పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తాం మనం, సాష్టంగ నమస్కారం చేస్తాం, లేకపోతే వాళ్ళ పాద నమస్కారం చేస్తాం, వాళ్ళు ఆశీర్వదిస్తారు మనకు. ఆశీర్వదించినప్పుడు వాళ్ళు వాళ్ళ యొక్క చెయ్యిని మన తలపై ఉంచుతారు, ఇట్లా స్పృశిస్తారు, స్పృశించి ఆశీర్వదిస్తారు అనమాట. అయితే ఇలా ఆశీర్వదించడం వలన మనకు ఏమైనా ఫలితం వస్తుందా, ప్రయోజనం ఏమైనా ఉందా, ఇందులో ఏమైనా సైన్స్ ఉందా? అంటే ఖచ్చితంగా ఉంది. అంచేత పెద్దలు ఆశీర్వదించినప్పుడు, వాళ్ళ మంచి భావంతో వాళ్ళ యొక్క చేతిని మన తలపై స్పృశించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ చేతి ద్వారా వాళ్ళు ఉన్నటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మనలోకి ప్రవేశిస్తూ ఉంది. అది మన శరీరంపై ప్రభావితం చేసి మనల్ని ఆరోగ్యవంతులుగా అలాగే మంచి ఆలోచనలు కలిగించే విధంగా దోహదపడుతుంది అనమాట. ఈ రకంగా ఆశీర్వాదం వల్ల అంత ఫలితం ఉంది. ఇంకొకటి, ఆశీర్వాదంలో అక్షంతలు ఉపయోగించడంలో ఉండే శాస్త్రీయత ఏమిటి అని కదా. మరి అక్షంతలు ఎందుకు ఉపయోగిస్తున్నాం మనం ఇక్కడ? అక్షంతలు ఎలా తయారవుతాయి గట్టిగా చెప్పుతాను. బియ్యంతో. ఓకే, మరి బియ్యంతోనే ఎందుకు మనం అక్షంతలు తయారు చేయాలి? మరి గోధుమలు ఇత్యాదులు ఉన్నాయి కదా, వాటితో మనం అక్షంతలు తయారు చేయరావా? బియ్యంకి ఎందుకు ఆ ప్రత్యేకత అంటే, బియ్యం అనేది విద్యుత్ గ్రాహకం, అంటే ఒక ఎనర్జీని స్వీకరించే శక్తి బియ్యంకి మాత్రమే ఉంది. ఇప్పుడు రాగికి ఎట్లాగైతే ఉందో, ఇప్పుడు మన కరెంట్ ఉంది, మనం ఒక కర్ర పొల పెడితే తద్వారా కరెంట్ రాదు కదా, ఒక రాగి తీగంటే కరెంట్ స్వీకరించాలి. అట్లాగే ఒక బియ్యానికి మాత్రము విద్యుత్ శక్తిని అంటే ఒక ఎనర్జీని గ్రహించే శక్తి బియ్యంకి ఉంది. అంచేత ఆ బియ్యంతో అక్షంతలు తయారవబడుతున్నాయి. అసలు అక్షంతలు అన్న పదంలోనే అర్థం ఉంది. అక్షతము అంటే క్షతము కానిది, క్షితి కానిది అని అర్థం అనమాట. అంటే విరదనటువంటి బియ్యము అని అర్థం అనమాట. అంటే అలా నిండుగా ఉన్నటువంటి బియ్యం, ఆ బియ్యంతో అక్షంతలు తయారు చేస్తారు. ఎలా తయారు చేస్తారంటే పసుపుతో అక్షంతలు తయారు చేస్తారనమాట. అయితే ఇప్పటి నుంచి ఏం చెప్పాను, బియ్యంలో విద్యుత్ గ్రాహక శక్తి ఉంటుంది, అలాగే ఎనర్జీని అది స్వీకరిస్తూ ఉంది అని. అంచేత ఆశీర్వదించే వ్యక్తిలో ఉన్నటువంటి ఎనర్జీ అనేది బియ్యం స్వీకరిస్తాయి అనమాట. స్వీకరించి ఆ బియ్యం మన తలపై ఆయన పెట్టినప్పుడు, ఆశీర్వదించినప్పుడు ఇట్లా ఏం జరుగుతుందంటే, ఈ విద్యుత్ కేంద్రం శరీరం అని చెప్పినప్పుడు 14 విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి మన శరీరంలో. అందులో ప్రధానంగా విద్యుత్ గ్రాహక కేంద్రం అనేది శిరస్సు అనమాట. శిరస్సు అనేది విద్యుత్ శక్తిని ఎనర్జీని గ్రహిస్తుంది అనమాట. అంచేత ఈ యొక్క బియ్యంతో ఆయన ఆశీర్వదించినప్పుడు, మన తలపై ఆ బియ్యం చల్లినప్పుడు, అప్పుడు ఆయనలో ఉన్నటువంటి ఎనర్జీ అనేది ఆ బియ్యం ద్వారా మన శిరస్సు స్వీకరించి మన శరీరంలో అన్ని అవయవాలు ప్రసరింపజేస్తూ ఉంది అనేది ఒక సైన్స్ అనమాట. ఇట్లా అయితే బాగానే ఉంది. మరి కేవలం బియ్యంతోనే ఆశీర్వదించవచ్చు కదా, మరి దానికి పసుపు ఎందుకు పూస్తారు, పసుపుతో ఎందుకు కలిపి అక్షంతలు తయారు చేస్తారు? అంటే ఇక్కడ మరో రహస్యం కూడా దాగి ఉంది. ఏంటంటే ఆయనలో ఉన్నటువంటి ఎనర్జీని మనం స్వీకరిస్తాము, అలాగే ఆయనలో ఏమైనా చర్మ వ్యాధులు ఉంటాయి. ఉదాహరణకి ఒక వివాహ మహోత్సవం జరుగుతుంది, లేకపోతే మనం పుట్టినరోజు పండుగ చేసుకుంటున్నాం, అందరూ ఒక ఆశీర్వాదం తీసుకోవాలని పెద్దలు ఎంతమంది వచ్చి ఉంటారు, అందరూ ఆశీర్వదిస్తూ ఉంటారు మనకు, మనం ఎవరిని కాదంలో. ఒకవేళ ఆయనకి ఏమైనా చర్మ వ్యాధి ఉందనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? చర్మ వ్యాధులు అంటే కొన్ని సోకే వ్యాధులు ఉంటాయి. మరి అటువంటి వ్యాధిగ్రస్తులు కూడా మనల్ని ఆశీర్వదించినప్పుడు ఆయన్ని మనం తిరస్కరించలేము కదా. అందుకని ఇక్కడ పసుపు ఎందుకు వాడతారంటే, పసుపు ఏం చేస్తుందంటే ప్రధానంగా అది వ్యాధి నిరోధక శక్తి, అంటే క్రిమి సంహారక శక్తి ఉంటుంది. అంటే చర్మ వ్యాధులు అనేవి ఒకరిని ఒకరికి రాకుండా, సోకకుండా ఉండడానికి అది దోహదపడుతుంది అనమాట. అంచేత బియ్యంతోనే ఆయన ఎనర్జీని స్వీకరించవచ్చు, కానీ ప్రత్యేకంగా పసుపు ఎందుకు అవసరపడిందంటే, ఒకవేళ ఆశీర్వదించే వ్యక్తికి ఏ రకమైన చర్మ వ్యాధి ఉన్నా ఆ వ్యాధి మనకు ఉండకుండా పసుపు అనేది దోహదపడుతూ ఉంది. అంచేత పసుపుతో అక్షంతలు తయారు చేయడం ఈ రకంగా, అది భగవంతుడి దగ్గర మనం అక్షంతలు వేసినప్పుడు ఒక పద్ధతి. అంటే మనం అక్షంతలు ఎలా పట్టుకోవాలి అన్నదానిలో కూడా ఒక శాస్త్రీయత ఉంది. అక్షంతలు మనం పట్టుకోవడం అంటే ఇలా పిడికిలతో పట్టి ఇలా వేయడం కాదు. ఇప్పుడు కూడా దాన్ని అపాన ముద్ర అని పిలుస్తారు. అంటే మనం ఈ చేతి వేళ్ళతో మనం ఏం చేయాలంటే, ఒక రెండు వేళ్ళు ఇలా నిటారుగా ఉంచి మధ్య రెండు వేళ్ళు బొటన వేలుతో కలిపి ఇలా అక్షంతలు పట్టుకోవాలి. మనం ఇలా అక్షంతలు పట్టుకొని భగవంతుడికి అయితే ఇలా వేయాలి, ఆశీర్వదించినప్పుడు ఇలా వేయాలి అనేది ఒక పద్ధతి విధింపబడి ఉంది మనకు శాస్త్రంలో. ఇలాగే ఎందుకు పట్టుకోవాలి అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. వీటిలో మనం ఎంత అక్షంతలు పట్టుకోగలుగుతామో అంత అక్షంతలు మాత్రమే మనం వేయాలి. రెండవది ఇది అపాన ముద్ర అని చెప్తారు. ఇట్లా దీన్ని అపాన ముద్ర, ముద్రలు వలన కూడా శరీర ఆరోగ్యానికి చాలా దోహదపడతాయని యోగ శాస్త్రం మనకు ఇతపూర్వం మనకు చెప్పబడింది, మీకు అందరికి తెలిసే ఉంటుంది. అపాన వాయు ముద్ర పట్టడం వలన మనలో అనారోగ్యకరకమైనటువంటి అపాయాలను అపాన వాయువు తొలగిస్తుంది. మూత్ర సంబంధమైనటువంటి వ్యాధులు ఉన్న వాళ్ళకైనా,
అలాగే ఉదర సంబంధమైనటువంటి వ్యాధులు ఉన్నవారైనా అపాన వాయువు ముద్ర పడితే ఆ వ్యాధులన్నీ పోతాయి. మనకి చాలా ముద్రలు ఉన్నాయి, జ్ఞాన ముద్ర, చిన్న ముద్ర, ఇందులో దీన్ని అపాన ముద్ర అంటారనమాట. ఈ అపాన ముద్ర పట్టడం వల్ల ఏం జరుగుతుందంటే మనం ఒక 5 నిమిషాలు అట్లా అపాన ముద్ర ప్రతిరోజు పట్టగలిగితే మనలో మూత్ర సంబంధమైన వ్యాధులు పోతాయి, ఉదర సంబంధమైన వ్యాధులు పోతాయి, మధుమేహం పోతుందట. మరి మాకు ఇవన్నీ లేవు కదండి, నేను ఎందుకు ఎట్లా పట్టుకోవాలంటే ఒక ఇది రాకుండా అనేది దోహదపడుతుంది అని అర్థం అనమాట ఇక్కడ. అంచేత ఇలా అక్షంతలు వేసినప్పుడు ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి, ఇలా అపాన ముద్రతో మనం వేయడం వలన కూడా అటువంటి వ్యాధి నుండి కూడా దూరమయ్యే అవకాశం ఉంది. ఇలా మన పెద్దలు ప్రవేశపెట్టినటువంటి ప్రతి ఆచార పద్ధతులు కనుక ఇంతటి శాస్త్రీయత దాగి ఉంది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. మరి ఇప్పుడు ఆశీర్వాదము, అక్షంతలు అనేది మనం తెలుసుకున్నాం కదా. ఇంకా తర్వాత మహిళలు ప్రధానంగా గాజులు, మెట్టెలు ఎందుకు ధరిస్తారు అనే దానికోసం కూడా తెలుసుకుందాం. మరి వివాహ సమయంలో మహిళలకు ప్రత్యేకంగా మెట్టెలు ఎందుకు ధరిస్తారంటే ఆక్యుపంక్చర్ వైద్యం అనేది ఒకటి ఉంది సమాజంలో. ఆక్యుపంక్చర్ వైద్యం ఏంటంటే తెలుసా మీకు? ముందు దానికోసం ఒక మీకు వివరణ స్పష్టత ఇవ్వదలుచుకున్నాను, అది మీరు ముందు తెలుసుకోవాలి. ఆక్యుపంక్చర్ వైద్యం అంటే ఒక అవయవంపై లేక ఒక నరంపై మనం ప్రెజర్ చేసినప్పుడు తత్సంబంధితమైనటువంటి కొన్ని నరాలు వేరే అవయవం దగ్గర ఉంటాయన్నమాట. ఈ యొక్క అవయవం దగ్గర మనం ప్రెజర్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి అవయవం అనేది ఈ నరాలకు అవయవానికి సంబంధం ఉంటుంది కాబట్టి అక్కడ ఆ అవయవం అనేది ప్రదీప్తమవుతూ ఉంది, ఉత్తేజితమవుతూ ఉంది. దాన్నే ఆక్యుపంక్చర్ వైద్యం అంటారు. ఇక్కడ మెట్లు ధరించడం వెనుక కూడా దీని వెనుక ఆక్యుపంక్చర్ వైద్యం దాగి ఉంది. ఇది ఒక రకమైనటువంటి ఒక వైద్యం అనమాట. అది వెండి మెట్లు అయితే కనుక సోదన వైద్యాన్ని గ్రహించి అది శరీరం అంతటిని కూడా ప్రసరింపజేసి ఆరోగ్యవంతంగా ఉండడానికి మెట్లు దోహదపడుతుంది. అంతేకాదు ఆ యొక్క కాళ్ళు, వేళ్ళు ఏవైతే ఉన్నాయో గర్భాశయానికి సంబంధించినటువంటి అవయవానికి ఈ వేళ్ళు సంబంధం ఉంటుంది. అంచేత ఆ మెట్టును ధరించడం వలన అక్కడ ఆ నరాలపై ప్రెజర్ జరుగుతుందన్నమాట. ప్రెజర్ జరగడం వలన ఏం జరుగుతుందంటే గర్భాశయం ఉత్తేజితమవుతుంది. గర్భాశయం ఎప్పుడు ఉత్తేజితమైందో ఋతుక్రమం అనేది సక్రమంగా జరగడం దోహదపడుతుంది. అలాగే సంతానోత్పత్తికి కూడా చక్రంగా జరగడానికి దోహదపడుతూ ఉంది. అందుకే ఇతపూర్వం మన నానమ్మలు, మన అన్నమ్మల విషయాన్ని తీసుకుంటే వారు ఒక్కొక్కరు 5 మంది బిడ్డలు, 4 బిడ్డల్ని వాళ్ళు ప్రసవించినప్పటికి కూడా వాళ్ళకి ఎటువంటి ఆపరేషన్స్ లేకుండా వాళ్ళు ప్రసవించేవారు, సుఖమయ ప్రసవం జరిగేది. దాని వెనక ఉన్న కారణం ఏంటంటే ఇటువంటి ఆచారాలన్నీ కూడా వాళ్ళు పాటించేవాళ్ళనమాట. కాబట్టి మనం ఆచారాలకు దూరమై అనారోగ్య పాలై మనం వైద్యుల్ని అలాగే ఔషధ ప్రాణం అయ్యే బదులు మన ఆచారాలని పాటిస్తూ ఆరోగ్యవంతులు ఉండడం ఎంత మేలు కదా. మరి ఆచారాలు మనం అందరం పాటిద్దామా? ఇంకా గాజులు ధరించడం వలన కూడా ఇక్కడ ఉన్నటువంటి నరాలకి ప్రెజర్ జరిగి ఆక్యుపంక్చర్ వైద్యం జరిగి ఇంకా రక్త ప్రసరణ సక్రమంగా జరగడానికి స్త్రీలకు ప్రధానంగా దోహదపడుతుంది అనమాట. ఇట్లా స్త్రీల పట్ల ఏవైతే కొన్ని ఆచారాలు మన పూర్వీకులు ప్రవేశపెట్టారో ఇవన్నీ కూడా సంపూర్ణంగా ఆరోగ్య శాస్త్రం అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనకు సందేహం వస్తూ ఉంటుంది, విద్యార్థులు ఎప్పుడు కూడా నన్ను ప్రశ్నిస్తూ ఉంటారు, స్వామి మేము పరీక్షలో ఉత్తీర్ణులం అవ్వాలంటే ఏ పూజ చేయాలి, లేకపోతే ఈ విషయాన్ని మేము సాధించాలంటే మేము ఏ ఆరాధన చేయాలి, ఇటువంటి ప్రశ్నలు చాలా తలెత్తుతూ ఉంటాయి. కానీ మనిషి విజయానికి ప్రధానంగా అవసరమైనది ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసం కనుక మనం బలపరుచుకుంటే, పెంపొందించుకుంటే కనుక గొప్ప గొప్ప విజయాలు మనం సాధించగలుగుతాం. ఈవేళ అది మనకు లోపిస్తూ ఉంది. స్వామి వివేకానందుడు తన చిన్నప్పుడు ఆయన బడికెళ్తున్నటువంటి రోజుల్లో ఆయన కాళ్ళకు ఉన్నటువంటి చెప్పులు పాడైపోతే వివేకానందుడు ఇంట్లో ఉన్న వాళ్ళ అమ్మగారికి, నాన్నగారికి చెప్పడం జరిగింది, నాకు చెప్పులు కొనిపెట్టవలసింది అని. ఆర్థిక ఇబ్బందులు ఉంటే నాన్నగారు అన్నారు, కొద్ది రోజులు నీ సమయంలో నేను ఒక 10 రోజుల తర్వాత నేను కొనిపెడతాను అని. ఇలా కొద్ది రోజులు గడిచింది, 4 రోజులు గడిచింది, వివేకానందుడిలో ఒక చిన్న నిరాశ కలిగింది. నిరాశ కలిగి అప్పుడు వివేకానందుడు చాలా బాధకు లోనయ్యాడు, నిరాశకు లోనయ్యాడు, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయాడు. అయ్యో ఎంత దౌర్భాగ్యమైన, దరిద్రమైన, లేని పరిస్థితిలో ఉన్నానా, చెప్పులు కొనుక్కునే పరిస్థితి కూడా నాకు లేదా, నా తోటి విద్యార్థులు ఎంతో ధనవంతులుగా ఉన్నారే అని చాలా కించిత్తు బాధకు లోనే వివేకానందుడు అలా బడికెళ్ళిపోతూ ఉన్నాడు. అలా బడికెళ్తూ ఉంటే ఆ రోజు ఒక విద్యార్థి వస్తున్నాడు. ఆ విద్యార్థిని చూడగానే వివేకానందుడి ముఖంలో చాలా ఉత్సాహము, ఆత్మవిశ్వాసం రెట్టింపయిందట. ఆ విద్యార్థిని చూడగానే ఆ విద్యార్థి అట చేతిలో పుస్తకాలు పట్టుకున్నాడు, ముఖంలో ఏదో సాధించాలనేటువంటి ఒక పట్టుదల, తపన, ఆత్మవిశ్వాసం కనిపిస్తుందట. కానీ ఆయనకి 2 కాళ్ళు లేవట. 2 కాళ్ళు లేనివాడు బడికి ఎంత ఉత్సాహంగా, పట్టుదలతో
పుస్తకాలు పట్టుకొని వస్తున్నాడు ఆయన. నేను చదువుకోవాలి, ఏదో ఒకటి సాధించాలని ఒక తపన ఆయన. మరి కొన్ని రెండు కాళ్ళు లేని వారు ఎంత ఉత్సాహంగా ఆత్మవిశ్వాసంతో ఉంటే చెప్పులు లేవని ఎందుకు బాధపడాలి? వారి జీవితంలో ఎంత కష్టపడినా వారు కాళ్ళు రావు. కానీ నేను కావాలంటే ఏదో ఒక రోజు చెప్పులు కొనుక్కోగలుగుతాను. మరి కాళ్ళు లేని వారు అంత ఆత్మవిశ్వాసంతో ఉంటే నేనంత ఆత్మవిశ్వాసంగా ఉండాలి అని ఆ రోజు నుండి తన ఆత్మవిశ్వాసం రెట్టింప చేసుకున్నాడు వివేకానందుడు అని. అందుకే మనకు ఏదైనా విజయాలు సాధించాలన్నప్పుడు మొట్టమొదటి అర్హత ఏంటంటే ఆత్మవిశ్వాసం, పట్టుదల అనేది చాలా ప్రధానమైనటువంటిది. ఇవాళ ప్రపంచ వక్త పేరు మీకు తెలుసా? ఆయన పేరు డమస్తనీస్. ఏం పేరు? డమస్తనీస్. ఆ ప్రపంచ వక్త అయినటువంటి డమస్తనీస్, ఆయనకి వక్త అయ్యే అర్హత లేదట. ఆయన మాట్లాడుతూ ఉంటే ఎలా ఉంటుందంటే ఒక డబ్బాలో రాళ్ళు వేసి ఎలా ఎలా కదిపితే ఎలాంటి శబ్దం వస్తుందో అలా వచ్చేదట డమస్తనీస్ మాట్లాడుతూ ఉంటే. అటువంటి డమస్తనీస్ ఆయనకు ఒక నత్తి ఉండేది. డమస్తనీస్ మాట్లాడుతుంటే అందరు నవ్వేవారట. అది అనుకునేవాడు డమస్తనీస్. అప్పుడు ఒక ఛాలెంజ్ గా తీసుకున్నాడు, సిగ్గుపడలేదు. నేను మాట్లాడుతూ ఉంటే నేను అందరు హేళన చేసి నవ్వుతూ ఉన్నారు అని ఆయన సిగ్గుపడకుండా పట్టుదలగా తీసుకున్నాడు. పట్టుదలగా తీసుకుని ఈరోజు ఎవరైతే నేను మాట్లాడుతూ ఉంటే అందరు హేళన చేస్తున్నారో దీనిలో ఏదో ఒక రోజు నా మాట వినాలి అని తప్పించాలి, ఆ స్థాయికి నేను ఎదగాలి అని డమస్తనీస్ ఒక ఛాలెంజ్ గా తీసుకుని ఏం చేశారంటే ఆయన పట్టుదలతో ఇక వక్త అవడానికి ఆయన ప్రయత్నాలు చేశాడు. సముద్రం ముందు కూర్చొని అలాగే నిలుచొని ఒక గంభీరమైన ఉపన్యాసాలు బిగ్గరగా చెప్పేవాడు. అలాగే అద్దం ముందు చాలా ప్రయత్నాలు చేశాడు. కొందరు వైద్యులను సంప్రదించి కొన్ని చికుముకు రాళ్ళు నాలుక మీద పెట్టుకుని మాట్లాడడం ప్రయత్నించాడు. ఇలా చాలా కాలం సుదీర్ఘమైనటువంటి ఆయన పరిశ్రమ చేయడం వలన ఒకనొకప్పుడు గొప్ప వక్త అవ్వగలిగాడు, ప్రపంచ వక్త అవ్వగలిగాడు డమస్తనీస్. అంటే ఆయన అనుకున్నటువంటి సూత్రం ఏంటి? విజయ సూత్రం, ఆత్మవిశ్వాసం, పట్టుదల. ఇప్పుడు మీ విద్యార్థులకి ప్రధానంగా అవసరమైనటువంటిది పట్టుదల, ఆత్మవిశ్వాసం అనేది ప్రధానమైనటువంటిది. వివేకానందుడు ఆ రోజు అక్కడ చికాగో నగరంలో మాట్లాడి జయహో భారత్ అనిపించగలిగాడు అంటే, జగద్విఖ్యాతుడు అవ్వగలిగాడంటే ఒక 5 నిమిషాల ఉపన్యాసంతో ఆ రోజు వాగన్నైట్ అంటే రాత్రే ఆ స్థితి ఆయనకి రాలేదు. అంతకుముందు ఆయన ఎంతో కఠోరమైనటువంటి పరిశ్రమ చేశాడు. ఎంతో కఠోరమైనటువంటి పరిశ్రమ చేయడం వలన ఆగాలని జగద్విఖ్యాతుడయ్యాడు. ఆయనకున్నటువంటి అర్హతలు ఏంటంటే ఆత్మవిశ్వాసం. అంతే తప్ప అప్పటికే మన భారతదేశం అనేది ఏ పరిస్థితిలో ఉండేది? పరాయి పాలనలో ఉండేది. ఈయన కోసం అమెరికాలో రికమెండ్ చేసేవాళ్ళు, సిఫార్సు చేసేవాళ్ళు కూడా ఎవరు లేరు. ధనం కూడా ఆయన వెనక లేదు. ధనబలం లేకపోయినా, అధికార బలం లేకపోయినా ఒకే ఒక్క బలం పట్టుకొని ఒకే ఒక అర్హత ఏంటంటే ఆత్మవిశ్వాసం, పట్టుదల. ఈ రెండు ఉంటే దైవానుగ్రహం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అర్హతలు పట్టుకుని వివేకానందుడు చికాగోలో ఆయన మాట్లాడి జగద్విఖ్యాతుడయ్యాడు. అంటే ఇట్లా విద్యార్థులకు ఈ యొక్క ఆత్మవిశ్వాసం అనేది బలపడాలి. మరి ఈ యొక్క ఆత్మవిశ్వాసం, పట్టుదల ఇవి బలపడాలంటే మనం ఖచ్చితంగా ఆచారాలు అనేవి పాటించాలి. ఎందుకంటే ఆత్మవిశ్వాసం, పట్టుదల మన శరీరం మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనం బలహీనంగా ఉన్నామనుకోండి, అనారోగ్యంగా ఉన్నామనుకోండి, మనకు ఆత్మవిశ్వాసం రాదు. ఇప్పుడు ఎవరైనా ఒక జ్వరంతో ఉన్నాడనుకోండి, వాళ్ళ ఉత్సాహం ఉంటుందా? ఆత్మవిశ్వాసం ఉంటుందా? వారు ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడే కదా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ యొక్క పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉంటుంది. మరి ఆరోగ్యం కావాలంటే ఏం చేయాలి? ఆచారాలు పాటించాలి మనం. కాబట్టి ఆచారాలు ఎప్పుడైతే మనం పాటిస్తామో, ఆచరిస్తామో, సదాచారవంతులం అవుతామో మనం, అప్పుడు సదాచారవంతులం అయినప్పుడే మనలో ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యం వచ్చినప్పుడే ఆత్మవిశ్వాసం వస్తుంది. మనం గొప్ప గొప్ప విజయాలు మనం సాధించగలుగుతాం. శరీరం కలుధర్మ సాధనం అని చెప్తుంది శాస్త్రం. మానవ శరీరం గొప్పదని, ఎందుకంటే ఇతర జీవులు శరీరాల కంటే మానవ శరీరం అనేది అత్యున్నతమైనటువంటిది. జంతువునాం నరదన్న దుర్లభ అని ఆది శంకరాచార్యుల వారు కూడా చెప్పడం జరిగింది. మీరు మీరందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలంటే ఏం చేయాలి? ఆచారాన్ని పాటించాలి. మరి ఇప్పుడు మీరు తెలుసుకున్నవన్నీ కూడా తూచ తప్పకుండా పాటిస్తారా? పాటిస్తాను గురుగారు. పాటించి గొప్ప గొప్ప విజయాలు సాధించాలని నేను భగవంతుని ప్రార్థిస్తూ స్వస్తి. హరి ఓం తత్సత్.